రోజు ఒక 10 మంది పేర్లు కూడా వచ్చినాయి టీవీల్లో. వసవన్ రెడ్డి గారు, సిద్ధారెడ్డి గారు, ధర్మశ్రీ గారు, ఉషశ్రీ చరణ్ గారు, ఇంకా అలా ఒక 10 పేర్లు మా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, ఇలా ఒక 10 పేర్లు చూడటం జరిగింది. మరి వీరు ముందుగా ముఖ్యమంత్రి గారి దర్శనం కాకుండా ఒక సెక్రటరీ, మరి ఐఏఎస్ ఆఫీసర్, ఆయనకి ఈ సీట్ల సెలక్షన్కి సంబంధం ఏంటో తెలియదు కానీ ధనంజయ రెడ్డి గారు, సత్యుల గారు ముందు స్క్రీనింగ్ తర్వాత, ముందు ధర్మదర్శనం అయిన తర్వాత బహుశా దైవ దర్శనం ఉంటుందేమో, మరి వీరిని కలిసిన తర్వాత వారు యథాప్రకారం మీకు సీట్ లేదు, మీ పెర్ఫార్మెన్స్ బాగలేదు, సంచేత నీకు నేను వచ్చే మనం మళ్ళీ వస్తున్నాం 110 స్థానాలతో, సో నీకు నేను ఎంపీ రాజ్యసభ ఇస్తా, లేకపోతే ఎమ్మెల్సీ ఇస్తా, అంతగా కాకపోతే నీకు నా హృదయంలో చోటిస్తా అని ఇటువంటి మాటలు చెప్తున్నట్టుగా తెలిసింది. మరి ఇక్కడ మరి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మొన్న రేవంత్ రెడ్డి గారిని కలిసిన వారిలో ఉన్నారు, మరి అందుకని చెప్పి రమ్మన్నారా? నిన్న నేను చెప్పా, కొందరు మర్యాద పూర్వకంగా కలవటానికి వచ్చారు, ఆహ్వానం లేనప్పటికీ అన్నాను, చిన్న సవరణ కాంగ్రెస్ పార్టీ వారి ద్వారా, అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆహ్వానం అంటే మళ్ళీ అదొక గొడవ, ఫలానా వాళ్ళు పిలిచారంటే మళ్ళీ అదొక గొడవ. బట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి వారు తెలుగు ఎంపీలని, అంటే కాంగ్రెస్ ఎంపీలనే కాకుండా తెలుగు ఎంపీలను కూడా పిలిచినట్టుగా, అంటే కొంచెం ఆలస్యంగా పిలిచినట్టుగా నాకు తెలిసింది. నేను కొందరు మర్యాద పూర్వకంగా, అంటే వారిని ఇంకో రకంగా మాట్లాడదామని కాదు, మర్యాద పూర్వకంగా కలవటం అనేది మన మిత్రుడికి, మన కొలీగ్కి ముఖ్యమంత్రి పదవి వరించినప్పుడు వెళ్ళి అభినందనలు తెలియజేయటం మన స్నేహితులుగా మన ధర్మం కనుక నేను మెచ్చుకుంటూనే చెప్పా. పిలవకపోయినప్పటికీ కూడా వారు అభినందించడానికి వచ్చారని, బట్ అది కొందరికి బాధ కలిగించినట్టుగా నాకు తెలిసింది. పలానా వ్యక్తి పిలిచినట్టుగా కూడా రేవంత్ రెడ్డి గారు పిలవమన్నట్టుగా మన వాళ్ళందరినీ, మన తెలుగు ఎంపీని పిలవమన్నట్టుగా తెలిసి, ఐఎమ్ జస్ట్ కరెక్టింగ్ మై సెల్ఫ్. ఎవరైనా మా ఎంపీలను ఎవరినైనా, నా ప్రస్తుత పార్టీ ఎంపీలు ఎవరినైనా నేను నొప్పించుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. వారికి అందిన ఇన్విటేషన్ గురించి నాకు ముందుగా తెలియనందువల్ల నేను పిలిస్తే రావటం కాదు, పిలవకపోయినప్పటికీ కూడా మిత్రుడి కోసం వచ్చారు అని నేను కొంచెం అతిగా మెచ్చుకోవటం జరిగింది. సో అంత అతిగా మెచ్చుకోవాల్సిన అవసరం లేదు, పిలిస్తేనే వచ్చారని చెప్పి సవరణ ఇస్తున్నా ఇప్పుడు. సో మరి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని కూడా మరి వాళ్ళ పిలిచిన లిస్టులో ఉన్నట్టుగా తెలిసింది. చూద్దాం ఇవాళ మరిన్ని మార్పులు. నాకున్న సమాచారం కనీసం 40 నుంచి 45 మంది మధ్యన, అంటే 80 మార్పుల్లో మోర్ దాన్ హాఫ్. ఇవాళ పేపర్లో కూడా చూసాం, రాజ్యసభ ఎన్నికల్లో చూస్తాం మరి మీ సంగతి అని చెప్పి రేపు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చి మార్చి 1st వీక్లో ఆర్ 2nd వీక్ లోపు రాజ్యసభ ఎన్నికలు జరుగుతాయి. మరి ఎన్నికల్లో ఎమ్మెల్యేలందరికీ ఓట్లుంటాయి, అప్పుడు చూస్తామన్నట్టుగా కూడా ఉంది. ఏదైనప్పటికీ ఇది చిలికి చిలికి గాలివానగా మారటం, ఇది టీకప్పులో తుఫాను కాదు, ఇది పార్టీలో పెను తుఫానే అని చెప్పి జరుగుతున్న సంఘటనలు చూస్తే
అర్థమవుతుంది. చూద్దాం.